నిన్నటి రోజున దేశం అంతటికి ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. ఏదైనా ఏ కార్పొరేషన్ అయినా ఒకవేళ నష్టాల్లో ఉంటే ఆ పాలసీ ఏం చేస్తుంది? అది కేంద్రాలు కానీ రాష్ట్రం ఏం చేస్తాయి? డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అందులో కొంత ఈక్విటీ బయటకు అమ్మడమో, లేదంటే ఆ కార్పొరేషన్ని మూసివేయడమో, అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి వచ్చి విఎల్స్ ఇవ్వడమో, లేదా ఒక ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళు రిటైర్ చేసేయడమో చేస్తుందా లేదా చెప్పండి. రాష్ట్రం దేశమంతా కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదే. 51,000 మంది ఏపీఎస్ కార్టీసీ కార్మికులకు నెలకి 300 లెక్క, సంవత్సరానికి 3,600 రూపాయలు వాళ్ళకి జీతాలు బకాయిలు చెల్లిస్తూ డిస్ఇన్వెస్ట్మెంట్ అనే పదం లేకుండా, కార్పొరేషన్ మూసేస్తాం పదం లేకుండా దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపారు. ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఒక కొత్త విధానాన్ని దేశానికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం, ఒక సూచకం చేసింది. దాంతోపాటు ప్రజా రవాణా సంస్థ ఏదైతే ఉందో, ఎందుకో ఇది ప్రజలకు సంబంధించిన అంశం. పేదవాడు ఎక్కేది ముందు బస్సు, పేదవాడు చూసేది ముందు బస్సు, ఎర్ర బస్సు. దాన్ని ఇంకా అందుబాటులో తీసుకోవాలని, ఒకవేళ ఏదైనా నష్టాలు కొంత ఇబ్బందులు ఉంటే అది ప్రభుత్వమే భరించాలని చెప్పి ప్రభుత్వం బాధ్యతగా, ఎలా అయితే మనం చదువు నిర్బంధ విద్యను బాధ్యతగా తీసుకుంటున్నామో, ఎలాగైతే ఆరోగ్యాన్ని బాధ్యతగా తీసుకుని ఆరోగ్యశ్రీ పెట్టామో, అలాగే రవాణా వ్యవస్థ కూడా ఒక బాధ్యతగా ప్రభుత్వం వచ్చి ఇవాళ తీసుకుంది. ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ నాయకత్వం అని చెప్పక తప్పదు. ఇది ఇప్పుడు రెండో, ఇంకా రాబోయే రాష్ట్రాలకి ఇది ఒక సూచికగా ఇది ఉంటుంది. ఇది ఎక్కడైనా సరే, మీరు ఎక్కడైనా జరిగింది చెప్పండి. భారతదేశంలో ఎక్కడైనా దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నది ఒక మంచి 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 ఇలాంటివి చేస్తుంటే ఓ అని గొగ్గోలు, నాకు ఎందుకు రాలేదురా ఈ ఆలోచన అని ఎందుకు వస్తుంది? మంచిగా చాలి, కైండ్ ఉంటే, మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. కైండ్ ఉంటే నీకు తప్పనుంటూ ఉంటాయి. ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు, దోచేద్దాం అనుకున్నాడు ఏముంటుంది చెప్పండి? ఈ కార్యక్రమాలు నేర్చుకో. అందుకని నీకు ఏంకారాలు, ఈ అహంకారాలు మాని ప్రభుత్వం ఒక ప్రజలతో కొన్ని ప్రభుత్వం కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ప్రకారం ముందుకెళ్తే ప్రభుత్వాలు అనే విషయాన్ని తమ ద్వారా చంద్రబాబు నాయుడికి వారి పార్టీకి దయచేసి రైతుల్ని మీరు ఇంకా మోసపోతే మరొక్కసారి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు హైపవర్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం వల్ల మీకు ఇబ్బంది రాదు. ఏదైనా ఒక వెళ్తే అంటే డిక్టేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇది కదలడానికి వీలు లేదు అని. అదేంటిది, ఇది ఎక్కడ చూడలేదు ఈ దూరం, ఇది దేని కదలడానికి, ఏంటి కదలడానికి వీలు లేదు అంటే ప్రభుత్వ దానం దుర్యోగం 2 లక్షలు 5 లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అయిపోయినా పర్వాలేదు, ఏ ప్రాంతం అభివృద్ధి చెందపోయినా పర్వాలేదు అనే ఆలోచన. ఇది సరైనది కాదనేది నా అభిప్రాయంగా మరి వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి సమయంతో ముందుకెళ్దాం. రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు, మీరు మీ మీద సానుభూతి ఉంది. ఎవరికి ఏ విధమైన కోపం కానీ తాపం కానీ అభిప్రాయ భేదం కానీ లేదు. దయ ఒకరి మీద ఉంది, అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ. ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది, అన్యాయం చేసింది, రాష్ట్రానికి వచ్చి ఆర్థికంగా దివాలా తీసింది. కాబట్టి వాటి మీద మాకు వచ్చే ఆ పార్టీ మీద మాకు రిజర్వేషన్ ఉంది. మా విధానం వేరు, ఆ విధానం వేరు. ప్రజలు మమ్మల్ని అందుకే ఆ విధానాన్ని మమ్మల్ని ఎంచుకున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ లాబీలోకి పోవద్దు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు దానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్
సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.